విజయనగరం జిల్లా బొబ్బిలి బొబ్బిలి శిథిలావస్థకు చేరుకుని కుంగిపోతున్న పారాది వంతెనను బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీనాయన టీడీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. బేబీనాయన మాట్లాడుతూ, బొబ్బిలి మండలం పారాది వంతెన 1934లో మా తాతగారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైందని, తరువాత 2017లో ఈ పారాది వంతెనకు ప్రమాదం కొంచి ఉందని గుర్తించి టీడీపీ హయంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని, ఈ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండర్ వలన వెనక్కి వెళ్లిపోయిందని, కొత్తవాళ్లు ముందుకు రాకపోవడంతో మే 2022లో ఈ బ్రిడ్జ్ మరమ్మతుల కోసం 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని, 4 లక్షల రూపాయలు కూడా బ్రిడ్జ్ మరమ్మతులు అవ్వకపోవచ్చని, 400 కోట్ల రూపాయలతో బ్రిడ్జి కొత్త నిర్మాణం జరిగేటట్టు బిల్డప్లు ఇచ్చి ఓపెనింగ్ చేశారని అని అన్నారు. ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని బొబ్బిలి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీనాయన మీడియా ద్వారా తెలియజేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి సమయం ఇది. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి మన పారాది వంతెన ఇవాళ ఈ దయనీయ దౌర్భాగ్య పరిస్థితిలో ఉండడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ వంతెన పట్ట హయాంలో 2017లో శాంక్షన్ చేసి మంజూరు చేయడం జరిగింది. టెండర్స్ కూడా అయ్యాయి. తర్వాత ఈ బ్రిడ్జ్ మీద పూర్తిగా ఉదాసీనమైనటువంటి వైఖరి. అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే, 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 3 లక్షల రూపాయలు పనిచేసి 3 కోట్ల రూపాయలు 3 కోట్లు కాదు 300 కోట్లు పనిచేసినా అంత బిల్డప్ దొబ్బమేటో అంత అంగు ఆర్భాటంతో చేశారు. నేను నిజంగా కొత్త బ్రిడ్జ్ కట్టారనుకున్నాను. కేవలం గుమ్ములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక బీటీ లేయర్ వేశారు, అంతకన్నా ఏమీ చేయలేదు. అంటే ఎప్పుడు కూడా అంటారు పెద్దలు, దొంగతనం ఇవన్నీ దాగవని. మీద పై శిలా ఫలకాలు గుర్తులు పడిచి క్లీన్ చేసి తాతగారు కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ మొన్న 2017లో మరోసారి ఇది చాలా పాత బ్రిడ్జ్ అవ్వడం, ఈ పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం గుర్తించి 2017లో 10 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జ్కి, మన సీతారామ బ్రిడ్జ్కి రెండుకి దీనికి 10 కోట్లు, సీతారామ బ్రిడ్జ్కి ఎంత శాంక్షన్ చేయించామో తెలియదు, రెండు బ్రిడ్జ్లకు కూడా అమౌంట్ శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పూర్తి అవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని రీటెండరింగ్ అని అన్ని ప్రతి రివర్సే కదా, ముందుకు మరి వెళ్ళడం ఉండదు, అన్ని వెనక్కే కదా, ఆ టెండర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్త వారికి టెండర్ చేస్తే మన బొబ్బిలి బ్రిడ్జ్, సీతారామ బ్రిడ్జ్ రెండు కూడా ఒకే కాంట్రాక్ట్ అవాళ తెలుగుదేశం పార్టీ హయాంలో మనం శాంక్షన్ చేయడం జరిగింది. అయితే కాంట్రాక్టులు ఎవరికి కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కోట్లు పెట్టుబడి పెట్టి మనం వర్క్ చేస్తే మనకి బిల్లులు సకాలంలో చెల్లిస్తారా లేదా మనం అప్పులు పోవాలైపోవాలన్న భయం వల్ల ఎవరు కూడా కాంట్రాక్టులు పెద్ద వర్క్స్కి ముందుకు రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించుకుంది. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి, ప్రజాప్రతినిధులు వహించాలి. తత్సరమే తాత్కాలికమైన మరమ్మతులు కాదు, పర్మనెంట్ మరమ్మతులు చేపట్టాకే ప్రజలకు పూర్తి స్థాయిలో అభయం కల్పించాకే మళ్ళీ వెహికల్ ట్రాఫిక్ ఇక్కడ వదలాలి. దీనికి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, వాహనదారులు ఎవరైనా బైకులు ఎవరిని ఇవాళ చూస్తే బస్సు అవతల ఆపుకొని చంటి పిల్లలతో ముషిలోళ్ళు ఎత్తుకొని పేషెంట్స్ అందరు కూడా నడుచుకొని వస్తున్నారు. ఈ ప్రభు ఈ పాపం, ఈ ప్రజలు పడుతున్నటువంటి బాధ, ఈ ప్రజలు పడుతున్న ఇబ్బంది తాలూకు పాపం ముమ్మాటికి ఈ ప్రభుత్వానిదే. ఈ ప్రభుత్వం